ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నిజరగం భవనపురంలోని 39వ డివిజన్ లో ప్రచారం ప్రారంభించి ఇప్పుడే ముగించడం జరిగింది మా అభ్యర్థి గుడివాడ నరేంద్ర గారు గత కరోనా టైం నుంచి కూడా ప్రతి రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి యొక్క కష్టాల్లో గాని అదే విధంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కావచ్చు డివిజన్ అభివృద్ధిలో తన భాగస్వామ్యం కంటిన్యూ గా అవుతున్నాడు ఈ రోజునే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంటే అభ్యర్థి మీద మంచి రెస్పాన్స్ ఉంది పార్టీ మీద కూడా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందినాయని చెప్పని చక్కగా కూడా మాకందరూ కూడా దీవించడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క డివిజన్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా సిమెంట్ రోడ్లు కొత్తయన్ని కూడా వేయడం జరుగుతుంది గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ డివిజన్ పూర్తిగా కూడా అభివృద్ధికి బాగా నిర్లక్ష్యం వహించబడింది ఈ అంత ముందున్న కార్పొరేటర్ కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కేవలం ఈ డివిజన్ లో బిల్డింగులు కట్టుకుంటే డబ్బులు సంపాదించుకుందామని గాని పైరివీలు చేసి సంపాదించుకోవడం గాని అటువంటి కార్యక్రమాలు తప్ప ఎప్పుడు డివిజన్ అభివృద్ధి మీద కనీసం దృష్టి కూడా పెట్టలేదు ఈ రోజు తంగులమ్మ అని చెప్పని వస్తున్నాడు మనకి ఇక్కడ కేసన్ నానిగారు ఎంపీ గారు ఈ 2 సంవత్సరాల నుంచి ఒక్క రోజైనా సరే పశ్చిమ నియోజకవర్గంలో అడుగు పెట్టాడా అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను ఈ రోజు వచ్చి నేనేదో అభివృద్ధికి దిక్సూచి అని చెప్పని దాదాపు 5 సంవత్సరాలు మేము బాగా అభివృద్ధి చేశామని చెప్పని ప్రజలకి మోసం చేసే విధంగా ప్రజల్ని మోసం చేసే విధంగా మామూలు సంక్రాంతికి ఒకసారి వస్తాయి గంగిరెద్దులు వేసుకొని ఆ విధంగా ఈరోజు వస్తున్నారు తప్ప ఎప్పుడైనా కానీ ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం అయ్యారా కరోనా కష్టంలో ఉన్న ప్రజలకు ఎప్పుడైనా మీరు చూసారా అని చెప్పి నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఇప్పటికి కూడా టికెట్ పలానా వాళ్ళది అని చెప్పని తేల్చుకోలేని దిక్కుమాల పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది ఇక్కడ ఎంపీ ఏమో ఒకరితో తిరుగుతారు ఇక్కడున్న స్థానిక మన అధ్యక్షులేమో ఇంకొకరితో తిరుగుతారు అంటే ఇవన్నీ డ్రామాలు అన్నమాట కేసీఆర్ నాని కానీ ఇతర తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా డ్రామాలు ఆడుతున్నారు విజయవాడ నగరంలో డ్రామాలు ఆడి ఒకళ్ళు వీళ్ళ మీద ఇళ్ళు చెప్పుకోవడం తప్ప అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము సంక్షేమ పథకాలు చేస్తున్నామో ఏదైతే అభివృద్ధి అందిస్తున్నామో వాటి మీద మేము ఓటు అడుగుతున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మీకు ఫ్యాన్ గుర్తుకు తప్ప వేరే దానికి ఓటేయం ఎందుకంటే ఈరోజు 3 విడతలు ఎన్నికలు అయిపోయినాయి 3 విడతల్లో కూడా సుమారు 80 నుంచి 90% వరకు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు గెలిచారు ముఖ్యంగా చెప్పాలంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి చీప్ హోమ్ అని చెప్పని పుట్టిన చంద్రగిరి చీప్ హోమ్ ఉంది ఉంటున్న కుప్పం హోమ్ ఉంది చీప్ హోమ్ ఉంది అయినా కానీ సిగ్గు లేకుండా ఇంకా నా అభ్యర్థులు 30 మంది గెలిచారు నా అభ్యర్థులు 40 మంది గెలిచారు అని చెప్పని తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళకు కూడా కొంత మీడియా ఉంది ఆ మీడియా ద్వారా చూపెడతానని ప్రయత్నం చేస్తారు కానీ ఓటేసిన జనానికని తెలుసు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకి మేము వేసామని చెప్పని మళ్ళీ అదేవిధంగా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎప్పుడో గ్యాప్లో గుర్తుకొస్తుంది రాజకీయం పవన్ కళ్యాణ్ గారికి నాకు కూడా చాలా మెజారిటీ వచ్చిందనేది మీ టీవీల్లో ఏ టీవీలో అయినా కానీ వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అంటారు టీడీపీ మద్దతుదారులు అంటారు ఇతరులు అంటారు తప్ప జనసేన అని చెప్పి ఎక్కడైనా మీరు కాలం పెట్టారా అని అడుగుతున్నాను నేను కానీ మాకు 3వ వంతు వచ్చింది మాకు 30% వచ్చినాయి మాకు 25% వచ్చినాయని చెప్పని తప్పుడు లెక్కలు చెబుతూ పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుకుంటున్నాడు అదేవిధంగా నేను బీజేపీ నాయకులు చూసాం ఇవాళ అంతర్వేది ఘటన జరిగిన తర్వాత 3 నెలల టైంలో అద్భుతంగా రథాన్ని నిర్మించాం దాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ఎప్పుడైతే ప్రారంభించారో మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొడడానికి చంద్రబాబు సోమవీరాజు జీవేలు ముగ్గురు కూడా మత విద్వేషాలు రెచ్చగొడతాం తప్ప వీళ్ళకి వేరే లక్ష్యమే లేదు కేంద్రం రావాలించి రావాల్సిన నిధుల గురించి ఎప్పుడైనా కానీ జీవేలు కానీ సోమవీరాజు గారు ఎప్పుడైనా మాట్లాడారా స్టీల్ ప్లాంట్ గురించి అంటా నానా రాద్దాంతం చేస్తారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పని చెప్పింది ఎవరండి మీరు ఢిల్లీలు చుట్టూ ఎందుకు వెళ్ళారు అమిత్ షా దగ్గరికి మంత్రుల దగ్గరికి ఎందుకు తిరిగి మీ ఆత్మని చెప్పి మీరు ఎందుకు అడిగారు మీరు అడిగితే శృంగారమా మేం చేస్తే తప్ప అది రాజకీయమా ఇదా సోమవీరాజు గారు మీరు మాట్లాడేది జీవన నరసింహారావు కూడా రాజ్యసభ సభ్యులు పెద్ద మనిషి అనుకుంటే ఆయన కూడా ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొడటానికి ఇక్కడ దేవాలయాలు కూల్చడానికి ప్రభుత్వం మద్దతు ఉందా సిగ్గుండాలి మాట్లాడటానికి ఈరోజు ప్రభుత్వ నిధులతో దేవాలయాలు నిర్మిస్తున్నారు 70 కోట్ల నిధులతో ఎన్నడూ లేని విధంగా దుర్గగుడికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నిధులు ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తానని చూస్తుంటే దుర్మార్గంగా బీజేపీ తెలుగుదేశం టైంలో కూల్చేసిన గుళ్ళని ప్రభుత్వం ద్వారా నిర్మిస్తుంటే ఒక్కరోజైనా కానీ
చాలా మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పిన ఎప్పుడైనా మాట్లాడారా దుర్మార్గులు ఎవరైనా గానీ మళ్ళీ ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మత విద్వేషాలు చర్చలకు డబ్బులు ఇస్తున్నారు వాటికి డబ్బులు ఇస్తున్నారు ఏంటండి చెప్పేది మీరు ఇవాల్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలను అన్ని కొనాలని సమానంగా చూసుకుంటూ ఎప్పుడు చేయని విధంగా ఎవ్వరు ఇవ్వని విధంగా ఎవ్వరు చేయలేని విధంగా ఈ రోజు ప్రభుత్వ నిధులతో దేవాలయాలు నిర్మిస్తుంటే కనీసం ఒక్క రోజున మీరు ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేశారా నేను అంతర్వేదిలో రథాన చూస్తే అంగరంగ వైభవంగా చేస్తే కనీసం అంతర్వేది రథం బాగుందని కూడా చెప్పే పరిస్థితి లేదు మీకు సీబీఐకి ఇచ్చాం ఏం చేశారు ఇప్పటిదాకా మీరు సీబీఐకి ఇస్తే భారతీయ జనతా పార్టీ చేతులు కట్టు కూర్చుని తప్ప ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేదు మీకు బాధ్యత లేదా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలా గురుగింజకి దాని కింద ఉన్న నలుపు తెలియదు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి వాళ్ళు తప్పులు చేయడమే తప్ప నరేంద్ర మోడీ గారి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళు తప్ప వీళ్ళకి ఎవరికైనా కానీ సొంత ఐడెంటిటీ ఉందని అడుగుతున్నాను ఒక్కలైనా పబ్లిక్లో గెలిచారా అంతా నామినేటెడ్ పదవుల్లోనే నరేంద్ర మోడీ గారి పుణ్యమే మీ పదవులు తప్ప మీకు ఒక్కలే కానీ నేను కార్పొరేటర్ని నేను ఎమ్మెల్యేని నేను మంత్రిని అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా పనికిరాని వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో ప్రజల్లో తిరస్కరించిన వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద మారుతుంటే సిగ్గేస్తుంది ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు నేను ఒకటే చెప్తున్నాను మీరు మత విద్వేషాలు రచ్చగొట్టొద్దు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కలిసిమెలిసి బతుకుతున్నారు వాళ్ళ మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాను।